భారత్ జట్టు రెగ్యులర్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ గత కొంతకాలంగా భారత్ జట్టుకు దూరమయ్యాడు. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ ప్రథమార్థంలో చాహల్ ఆడినప్పటికీ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. ఐపీఎల్లో మొత్తం 7 మ్యాచ్లు ఆడిన చాహల్ కేవలం 4 వికెట్లు మాత్రమే తీశాడు. ఇక అంతర్జాతీయ మ్యాచ్లలో అతడి ప్రదర్శన అంతంత మాత్రంగానే ఉండడంతో బీసీసీఐ సెలెక్టర్లు అతడిని పూర్తిగా పక్కన పెట్టేశారు. టీ20 ప్రపంచకప్ జట్టుకు ఎంపిక కాకపోవడంపై యుజ్వేంద్ర చాహల్ మొట్టమొదటిసారి స్పందించాడు. తనను ప్రపంచకప్కు ఎందుకు ఎంపిక చేయలేదో చాహల్ బయటపెట్టాడు. చాహల్ ఏమన్నాడంటే, వాస్తవానికి గతేడాది కాలంగా పరిమిత ఓవర్ల క్రికెట్లో నా ప్రదర్శన ఏమంత బాగాలేదు. కీలక సమయాల్లో వికెట్లు తీయడం విఫలమయ్యాను. ఇక టీ20 క్రికెట్లో దూకుడుగా ఆడితేనే వికెట్లు దక్కుతుంటాయి. దీనికి తోడు స్పిన్ ఆల్రౌండర్లు జట్టులో బాగా పెరిగిపోయారు. దీనికి తోడు ఈ ఏడాది నా ఐపీఎల్ ప్రదర్శన కూడా జట్టు ఎంపికపై ప్రభావం చూపింది. ఇక కొన్నిసార్లు ఎంత అద్భుతంగా బౌలింగ్ చేసినా ప్రయోజనం ఉండదు, వికెట్లు అస్సలు దక్కవు. నా విషయంలో ఇదే జరిగింది. ఈ కష్ట సమయంలో నా భార్య నాకు అండగా నిలిచింది. చాలా మంది అభిమానులు నా కెరీర్ కోసం సందేశాలు పంపిస్తూ ఉన్నారు. ఇలాంటి సమయంలో మీరు ఇస్తున్న మద్దతు మరిచిపోలేనిది. త్వరలోనే మంచి రోజులు వస్తాయని ఆశిస్తున్నాను అని అన్నాడు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.